హాయ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళీ కొండ మై డియర్ స్టూడెంట్స్ మనం తొమ్మిదవ తరగతి సంగ్రహణాత్మక మూల్యాంకనము ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ప్రథమ భాష తెలుగు తొమ్మిదవ తరగతి ప్రశ్నపత్రాన్ని ఒకసారి చూస్తే మనకి ఈ ఎస్ఏ వన్ ప్రశ్నాపత్రం అనేది వంద మార్కులకు ఉంటుంది మూడు గంటల పదిహేను నిమిషాలు సమయం అనేది ఉంటుంది మీకు ఇక్కడ సూచనలు అని ఇచ్చి ఉంటారు ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు అనేవి ఉంటాయి ఇవి చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రశ్నాపత్రం చదువుకోవడానికి పదిహేను నిమిషాలు జవాబులు రాయడానికి మూడు గంటల సమయం అనేది ఉంటుంది ప్రశ్నలన్నింటికి సమాధానాలు సమాధాన పత్రంలోనే మీరు రాయాలి ప్రశ్నపత్రంలో రాయకూడదు సమాధానాలను స్పష్టంగా గుండ్రంగా మీరు రాయవలసి ఉంటుంది అయితే ఇక మనం ప్రశ్న పత్రంలోకి వెళ్తే విభాగం ఒకటిలో అవగాహన ప్రతిస్పందన ముప్పై రెండు మార్కులకు మనకి ఉండబోతుంది ఇందులో పద్యం ఇచ్చేసి ఆ పద్యానికి కింద ప్రశ్న జవాబులు అనేవి ఇస్తారు నాలుగు ప్రశ్న జవాబులు ఆ ప్రశ్నలకి జవాబులు అనేవి మనం రాయాలి చివరిది ఒకటి ప్రశ్న తయారు చేయమని ఉంటుంది ఆ ప్రశ్న మనం తయారు చేయాలి ఆ ప్రశ్న మనం పై పద్యానికి తగిన ప్రశ్న తయారు చేయండి అంటే ఈ ఇక్కడ మనం ఈ పద్యాన్ని చదివి సంతత ఏది అనేటువంటి పద్యం ఇచ్చున్నారు కదా దీనికి ప్రశ్న తయారు చేస్తే సరిపోతుంది పైన మూడింటికి జవాబులు వాటి భావాన్ని మనం అనుగుణంగా రాయవలసి ఉంటుంది ఇక్కడ నాలుగు రోజులు ఎనిమిది మార్కులకు ఉంటుంది దాంట్లోనే మళ్ళీ ఛాయిస్ ఉంటుంది ఇంకొక పద్యం ఆ పద్యంలో కూడా ప్రశ్నలు అనేవి నాలుగు ఇస్తారు ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది రెండవ ప్రశ్నగా మీకు ఇది ఎనిమిది మార్కులు ప్రశ్న ఉంటుంది గద్యం అనేది ఇస్తారు ఆ గద్యం చదివి క్రింద ఇచ్చినటువంటి ఈ ప్రశ్నలకు మీరు నాలుగు ప్రశ్నలు ఉంటాయి నాలుగు ప్రశ్నలకి జవాబులు రాయాలి చివరి ప్రశ్నకి ప్రశ్న తయారు చేయడం ఉంటుంది అదేవిధంగా ఉపవాచకం నుండి మీకు సంఘటనలు ఏ ఏ పాఠాలకు చెందినవో రాయాలన్నమాట ఆ పాఠ్యాంశాల పేర్లు మీరు ఏ పాఠానికి చెందింది అనే పాఠాల పేర్లు రాస్తే సరిపోతుంది తర్వాత నాలుగో ప్రశ్న మనకి అపరిచిత గద్యం ఇచ్చి ప్రశ్నలకు జవాబులు రాయమంటారు ఇది కూడా ఎనిమిది మార్కులు ప్రశ్న నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు మార్కులకి ఉంటుంది ఇది అపరిచితం అంటే మనకి తెలియని గద్యం ఇచ్చేసి కింద ప్రశ్నలు అనేవి ఇస్తారు ఆ ప్రశ్నలకు మనం ఈ పేరాలో చూసి జవాబులు అనేవి రాయవాలి ఇది విభాగం ఒకటి ముప్పై రెండు మార్కులకి ఇక విభాగం రెండులో వ్యక్తీకరణ సృజనాత్మకత ఇది ముప్పై ఆరు మార్కులకి ఉంటుంది ఇందులో మనకి క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి అని మూడు ప్రశ్నలు ఒక్కొక్కటి నాలుగు మార్కులు చొప్పున ఇస్తారు పన్నెండు మార్కులకి చైతన్యం పాఠ్యభాగ కవిని గురించి మీ సొంత మాటల్లో రాయండి అదేవిధంగా వ్యాస ప్రక్రియ గురించి మీ సొంత మాటల్లో రాయండి స్వాతంత్ర ఉద్యమంలో కొండా వెంకటప్పయ్య గారి పాత్ర ఎటువంటిది ఇవి పన్నెండు మార్కులకు ఉంటుంది ఇవి అన్నిటికీ ఏం లేవు అన్నిటికీ రాయాలి ఇక క్రింది ప్రశ్నలకు పది వాక్యాల్లో సమాధానాలు రాయండి అని ఇవి వ్యాసరూప ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకి ఎనిమిది మార్కులు ఉంటాయి మూడు ఎనిమిదిలు ఇరవై నాలుగు మార్కులు ఇరవై నాలుగు ఈ పన్నెండు ముప్పై ఆరు మార్కులకనేవి మనకి వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఉంటాయన్నమాట ఇక్కడ ఎనిమిదవ పాట ప్రశ్న వెన్నెల వెల్లువ దేవతను సైతం ఎలా భ్రాంతికి లోను చేసిందో వివరించండి లేదా కాలం నా ఆత్మకథను పాఠ్య గ్రంథంగా చదువుతుందని అనడంలో కవి ఆలోచనల గురించి రాయండి ఈ రెండింటిలో ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది అదేవిధంగా తొమ్మిదో ప్రశ్నగా కాశీ నాగ నాగేశ్వరరావు గారి విశిష్ట వ్యక్తిత్వం గురించి రాయమన్నారు లేదా ఉన్నవ దంపతులు దేశభక్తిని సాంఘిక సంస్కరణ అభిలాషను కూలాంకుషంగా రాయండి అని ఇచ్చారు ఈ రెండిట్లో ఒకటి రాస్తే సరిపోతుంది ఇక పదవ ప్రశ్న వర్షం కురిసినప్పుడు మీరు పొందిన అనుభూతిని వర్ణిస్తూ మిత్రుడికి లేఖ రూపంలో రాయండి ఇక్కడ లేఖ అనేది సృజనాత్మకత ప్రశ్న ఇచ్చున్నారు తండ్రి కూతుర్ల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి రాయండి ఈ రెండింటిలో మీకు ఏదై బాగా వస్తే దాన్ని రాయండి రాసిన వాటిల్లో తప్పులు రాయకూడదు ఇవి ముప్పై ఆరు మార్కులకి ఇక విభాగము మూడులో ముప్పై రెండు మార్కులకి మనకి ఉంటుంది భాషాంశాలు ఇవి పదకొండవ ప్రశ్న నుండి ఇంతవరకు పది ప్రశ్నలు అయిపోయాయి పదకొండవ ప్రశ్న నుంచి మనకి పదకొండవ ప్రశ్న అలంకారం ఉంటుంది రెండు రెండు మార్కులు ఉంటాయి తొమ్మిది రెండు పద్దెనిమిది మార్కులకి ఇక్కడ ఇచ్చున్నారు పన్నెండవ ప్రశ్న వచ్చేసి గురు లఘువులని గుర్తించి ఏ పద్య పాదమో రాయటం పదమూడవది వచ్చేసి అర్ధాలు గీత గీసిన పదాలకు అర్ధాలు రాయడం రెండు మార్కులకి ఇక్కడ పద్నాలుగో ప్రశ్న పర్యాయ పదాలు ఇవి రెండు మార్కులకు ఉన్నాయి పదిహేనో ప్రశ్న వచ్చేసి ప్రకృతి వికృతుల గురించి అవి రెండు మార్కులకి పదహారవ ప్రశ్న వచ్చేసి నానార్థాలు అనేవి ఇచ్చున్నారు రెండు మార్కులకి పదిహేడో ప్రశ్న వచ్చేసి మనకి వ్యుత్పత్తి అర్థాలు రాయమన్నారు అవి రెండు మార్కులకి ఇక కరోనా వార్త విని ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించి రాయమన్నారు ఇక్కడ జాతీయం ఏంటి ఉలిక్కిపడటం ఈ జాతీయాన్ని గుర్తించి మనం ఏ జాతీయమో రాయాలి ఇక పంతొమ్మిదవ ప్రశ్న గుండెకోత ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి గుండె కోత అనేటువంటి జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తామో మనం రాయాలి ఇక ఇరవయో ప్రశ్న దగ్గర నుండి మనకి ఒక్క మార్కు ఉంటుంది ఇంతవరకు పంతొమ్మిదవ ప్రశ్న వరకు మాత్రం రెండు మార్కులకి ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇరవయో ప్రశ్న నుండి ఒక్కొక్క మార్కు పద్నాలుగు ప్రశ్నలు పద్నాలుగు మార్కులు ఉంటాయి మొత్తం పద్దెనిమిది పద్నాలుగు ముప్పై రెండు మార్కులు ఇరవయో ప్రశ్న వచ్చేసి గీత గీసిన పదాన్ని విడదీసి రాయమన్నారు పరోపకారం పరా ప్లస్ ఉపకారం ఈ విధంగా మనం రాస్తే ఒక్క మార్క్ అనేది వస్తుంది ఇక్కడ గుణవంతురాలు అనే దాన్ని విడదీసి గుణవంత ప్లస్ ఆలు అని సంధి పదాలను కలిపి రాయమన్నాడు గుణవంతు రాలు రాస్తాం అత్యంత శ్రద్ధతో చదవాలి గీత గీసిన పదం ఏ సంధికి చెందిందో మనం రాయాలి విడదీయబం లేదు మీరు అత్యంత అనేది ఏ సంధి సంధి పేరు రాస్తే సరిపోతుంది ఇక్కడేము జస్వ సంధ్య యనాదేశ సంధ్య చుత్వ చుత్వసంధ అని మీకు సులభంగా దీన్ని గుర్తుపట్టవచ్చు ఇక ఇరవై మూడో ప్రశ్న వచ్చేసి ఇల్లాలు కాకపూర్వం ఓ యువతి చదువు సంధ్యలు గలది గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం చదువు సంధ్యలు దీనికి విగ్రహ వాక్యం రాస్తే సరిపోతుంది ఇరవై నాలుగో ప్రశ్న మనకి పది మంది అని ఇచ్చున్నారు మేమందరం పది మంది స్నేహితులు ఈ దీనికి ఏ సమాసమో గుర్తించి రాయమన్నారు మీకు పది అనగానే గుర్తొచ్చేది ద్విగు సంఖ్య వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ అనేది ద్విగు సమాసం ఇచ్చున్నారు జాగ్రత్తగా ఇలాంటి మీరు టెక్నిక్గా రాసుకోవాలి విపరీత ప్రతిభాషలేమిటి ఇక్కడ వాక్యానికి ఆధునిక వచ్చినోళ్ళు గుర్తించి రాయమన్నారు కింద మనకి ఛాయిస్ ఉంది దాన్ని చూసి మనం ఆధునికంలో ఏ విధంగా ఉంటుందో రాయాలి ఇక ఇరవై ఆరో ప్రశ్న వచ్చేసి విద్యార్థులు తరగతి గదిలో అల్లరి చేస్తున్నారు ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యం రాయమన్నారు అల్లరి చేస్తున్నారు అనేదానికి విద్యార్థులు తరగతి గదిలో అల్లరి చేయలేదు వ్యతిరేకం అదే కదా క్రింది పదాలలో వ్యతిరేక ఇచ్చే క్రీను గుర్తించి రాయమన్నాడు చూడక చూసి చూస్తే చూసిన వ్యతిరేకార్థం చూడక ఇక వర్షాలు కురిసినా పంటలు పండలేదు ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యము చేదార్థకమా మీకు వాక్యాలు భేదాలు ఉన్నాయి అవి జాగ్రత్తగా చదువుకుంటే వస్తాయి ఇక మహనీయులు ఎన్నో త్యాగాలను చేశారు సరైన కర్మని వాక్యాన్ని గుర్తించి రాయండి ఇక్కడ కింద మనకి నాలుగు మల్టిపుల్ చేస్తుంది కాబట్టి వాటిల్లో మీరు గుర్తుంచుకొని రాయాలి ఇక ముప్పయో ప్రశ్న అనవసర ఆలోచనలు పడిపోవద్దు ఇది ఏ రకమైన సామాన్య వాక్యము ముప్పై ఒకటి మీరు వెళ్ళవచ్చు ఇది ఏ రకమైన సామాన్య వాక్యము నిశ్చయార్థకమా సందేహార్థకమా అనుమతి అనుమతిథకం మీరు వెళ్ళవచ్చు అంటే అనుమతి ఇచ్చారు కాబట్టి అనుమతి అనుకో ప్రశ్నార్థక వాక్యం ఇలా ఇక సీత చక్కగా వంట చేయగలదు ఇది చేయగలదు అంటే సామర్థ్యార్థక వాక్యం మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు చూడండి ఏడే ప్రశ్నలోనే ఉంది కాబట్టి ప్రశ్నకు గుర్తుంది కాబట్టి ప్రశ్నార్థక వాక్యం ఇవి ముప్పై మూడు ప్రశ్నలు అనేవి మొత్తం ఉంటాయి ఇవి జాగ్రత్తగా మీరు మోడల్ ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్ వీటిని గమనించి ఇది మోడల్ మాత్రమే నేను చెప్పింది మీకు ఎందుకంటే ఇదే పేపర్ వస్తుంది అని కాదు ఇలా ఉంటుంది అనేది మీరు ఒక అవగాహన చేసుకోండి అందరూ కూడా ఈ విధంగా మీరు ఏమేమి ఏ ప్రశ్నకి ఏమొస్తున్నాయి ఎన్నో ప్రశ్న ఏ పే ఏమిస్తున్నారు ముప్పై ప్రశ్న సామాన్య వాక్యంలో ఈ ముప్పయో ప్రశ్న నుంచి వాక్యాల గురించి ఇచ్చారు అదేవిధంగా ఇరవై తొమ్మిదో ప్రశ్న కర్మణి వాక్యం ఇచ్చారు ఇలా మీరు ఏ ప్రశ్న దేనికి సంబంధించింది రాబోతుందో ముందుగా తెలుసుకొని ఆ విధంగా సిద్ధమవుతారని కోరుకుంటూ అదేవిధంగా వీడియో చూస్తున్నారు అందరికి కూడా ధన్యవాదాలు లైక్ చేయటం మీకు చాలా సమయం పట్టదు అందరూ కూడా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో అనేది పది మందికి అందుబాటులోకి వస్తుంది షేర్ చేయండి మీ మిత్రులకు కూడా థ్యాంక్ యూ మీ మురళి